ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి తమ స్థలాన్ని తమ పొలాల్ని మాకు ఇచ్చినటువంటి ఎప్పటం గ్రామ రైతులకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం। సాధారణంగా దొంగలు రెండు రకాలు ఉంటారు। మామూలుగా ప్రజల్లో ఉండే దొంగల్ని జనరల్ గా దొంగలు అంటారు, కానీ రాజకీయాల్లో ఉండే కొంతమంది ఉన్నారు వాళ్ళని రాజకీయ దొంగలు అంటారు। మామూలు దొంగ నీ యొక్క వాచిని జ్యువెలరీని నీ బిలాంగింగ్స్ ని దొంగతనం చేస్తే, రాజకీయాల్లో ఉండే కొందరు దొంగలు మీ భవిష్యత్తుని మీ పిల్లల భవిష్యత్తుని మీ వృత్తిని ఉద్యోగాల్ని చదువుల్ని మీ ఆరోగ్యాన్ని మీ వ్యాపారాన్ని మీ పర్యావరణాన్ని కూడా దోచుకుంటారు। ఇంకో విషయం ఏంటంటే, మామూలు దొంగ ఎవర్ని దోచుకోవాలి ఎప్పుడు దోచుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని తను ఎన్నుకుంటాడు। ఇక్కడ రాజకీయ దొంగల్ని కొంతమంది రాజకీయ దొంగల్ని మనం ఎన్నుకుంటాం, బాగా దోచుకుంటారా బాబు అని। అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే, మామూలు దొంగ మనల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాం, యుద్ధం చేస్తాం, గొడవ పడతాం, ఏదైనా చేస్తాం, కానీ రాజకీయ దొంగల్ని ఎవరైనా ఏమన్నా అంటే అతన్ని మనం సమర్థిస్తాం, మనలో మనం కొట్టుకు తస్తాం। ఇది కొంతమంది రాజకీయ దొంగలకి మామూలు దొంగలకి ఉన్న తేడా। ముఖ్యంగా ఇవాళ ఎక్కడో మీంలో చదివాను, ఆంధ్రప్రదేశ్ ని 3 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఘనత మన సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది। అయితే రాజధాని రైతుల అకుంఠ దీక్ష, న్యాయస్థానాల అద్భుతమైన తీర్పు, జనసేనాని జనసేన చేసినటువంటి అద్భుతమైన పోరాటం వల్ల ఇవాళ మీ ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని నిర్ణయించబడింది। డైరెక్ట్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా పైకోర్టులకు వెళ్లకుండా